తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అండ్ జయ జానకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు, మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. టీవీ వీక్షణ ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. జయ జానకి నాయకని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి అందరూ మట్టి వినాయకుని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. సేమ్ టైం మా జయ జానకి నాయకి ఇంత పెద్ద విజయం అందించినందుకు అందరికీ థ్యాంక్ యూ. జయ జానకి నాయకాన్ని యునానిమస్గా రెండు రాష్ట్రాల వాళ్ళు ఆదరించి మాకు ఇంత ఘన విజయాన్ని వినాయక చతుర్థికి అందించినందుకు అందరికీ టీం తరఫున అందరుగా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మనం ఏ పని ప్రారంభించినా ముందుగా ఆ వినాయకుడిని ప్రార్థించాకే స్టార్ట్ చేస్తాం. అలా ఏ విఘ్నాలు లేకుండా జయ జానకి నాయక సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఈ వినాయక చతుర్థి సందర్భంగా స్పెషల్గా మనతో మాట్లాడడానికి ఉన్నారు జయ జానకి నాయక ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారు. హలో సార్. హాయ్ రకుల్. హాయ్ శ్రీనివాస్. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చతుర్థి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ముందుగా ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాం. చిన్నప్పటి నుంచి విలేజ్లో చేసుకునే వాళ్ళం అండి. ఏ ఊరు సార్? మీది తాళకంపాడు విలేజ్, సూర్యాపేట. ప్రతిసారి వినాయక చవితి వచ్చిందంటే మాకన్నా ముందు మా దగ్గర గోరేమయ్య అని ఒక అతను ముస్లిం అతను ఉంటాడు. అతనికి ఎక్కువ ఏం పట్టేలా మనం ఈసారి ఇక్కడ స్టార్ట్ చేయాలి ముందని అతనే ముందు మోటివేట్ చేసి నా గోరే అతనే చేస్తాడు. అతను స్టార్ట్ చేస్తుంటాడు. 11 డేస్ ప్రతిరోజు నైట్ తెల్లవారులు అక్కడే పడుకునే వాళ్ళం. అప్పుడు ఆ టైంలో ఎక్కువ నైట్ టీవీ షోస్ కూడా చేస్తుండే. చిన్నప్పుడు మూవీస్ వేస్తుండేది, కోలాటాలు అవన్నీ జరుగుతుండేది. అసలు అది చాలా బాగా అనిపించేటప్పుడు. సో ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు. రకుల్, తెలుగు వాళ్ళం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మాకు తెలుసు. మీరు ఢిల్లీ నుంచి కదా? యా, ఢిల్లీ నుంచి. కానీ పంజాబీస్లో ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు, బికాజ్ దట్స్ నాట్ ఎ ఫెస్టివల్ వీ సెలబ్రేట్. కానీ నేను బాంబే మూవ్ అయిన తర్వాత నాది ఒక ఫ్యామిలీ విచ్ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చూశాను ఒక 4 ఇయర్స్ బ్యాక్. సో బాంబేలో చాలా పెద్ద వేలు చేస్తారు. సో నేను విసర్జన్ కోసం వెళ్ళాను బీచ్ పైన అండ్ బీచ్ మీద, అండ్ అక్కడ చేశాను పూజ. సో అదే నా ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. సో ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉన్నాను. సో అలా కానీ 9th లో. శ్రీనివాస్, మీరు? నేను చిన్నప్పుడు అమ్మ పూజ చేస్తుంటూ కూర్చున్నాను అండి. తర్వాత నుంచి అమ్మ ఫుడ్ తింటాం తప్ప, అమ్మ వండిన పులిహోర పులిహోర యూనో కొడుగులు అవి వండుతారు కదా అవి తింటాం. అండ్ అంతే, అండ్ ఆ రోజు వెజిటేరియన్ అంతే. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ద ఫ్యాబులస్ జాబ్ ఆల్ ఆఫ్ యూ హావ్ డన్. థాంక్యూ సో మచ్. నాగరాజా, ఎంత మార్చేశారు. పబ్లో సంతాప సభ చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ నాన్నగారితో వస్తే ఇలాంటి డైలాగ్ వెరీ నైస్. సో హౌ డిడ్ యు ఆల్ మూవీ ఫస్ట్ చూసిన తర్వాత, లైక్ ఆఫ్టర్ ద రిలీజ్? నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం మూవీ రిలీజ్ తర్వాతే చూశాను. జనరల్గా నేను అలానే చేస్తాను, ముందు చూడను, సో దట్ ఆడియన్స్ లాగా నాకు కరెక్ట్ జడ్జ్మెంట్ డే 1లోనే తెలుస్తుంది. ఫస్ట్ డే నేను ఎంత హ్యాపీ అనంటే ఐ డోంట్ రిమెంబర్ వన్స్ నేను లైఫ్లో అంత హ్యాపీ లైక్ లాస్ట్ డే ఐ వాజ్. వెన్ యూ జస్ట్ గెట్ అ హ్యాపీ హై అంటే బయట వెళ్ళాలి, అన్ని ఫ్రెండ్స్ని కలిసి యూనో పార్టీ ఇవ్వాలి, దెన్ ఐ వాజ్ జస్ట్ జెన్యున్లీ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్గా మాట్లాడుతున్నాను మమ్మీ పాపాతో కూడా. వాళ్ళు కూడా సేమ్ డే చూసారు ఢిల్లీలో.
So I was very overwhelmed in the kind of messages that I got. I didn't expect that oka emotional character ki entha manchi response vastadi and entha mandi connect chestaru. Chaala chaala manchi response vachindi naaku. So I was very happy. సో ఈ నాగరాజాకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? డెఫినెట్గా నేను చూసినప్పుడు అనుకున్నాను ఈ షూ షాట్ చాలా పెద్ద హిట్ అవుతుందని, కానీ ఇంకా ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా దాన్ని మించి వచ్చింది. కోపం ఎక్కువ కదా క్యారెక్టర్కి? లేదు లేదు, మీరు ఫ్యామిలీ టచ్ చేయట్లేదు కదా, ఏం చేయరు. ప్రొడ్యూసర్ గారు, మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ సినిమా డే? ఫస్ట్ నుంచి నాకు బాగా కాన్ఫిడెంట్ ఉండండి, అందుకే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేయడం జరిగింది. నేను మ్యాక్సిమం ప్రతి సినిమాని చూస్తుంటాను, నా సినిమాని కాదు ప్రతి సినిమాని చూస్తుంటాను. ఎక్కువ ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తుంటాను ఎప్పుడు. నేను వెళ్ళి సినిమా చూస్తున్నా, నా వెనకాల వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం బిజినెస్ పర్సన్ పెట్టుంది, అతను ఎక్కువ కొంచెం ఫోన్లో అవి మాట్లాడుతుండడు. ముందు చూస్తున్నా నాకు లైట్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, నాకే మధ్యలో లేసని సినిమా చూద్దానికి వచ్చా, ఎందుకు వచ్చా బయటికి వెళ్ళని అందాం అనుకుంటున్నా. అతను ఇంటర్వ్యూ బ్లాంక్లో ఒక్కసారిగా అంటే ఒక ఎగ్జైట్మెంట్ గురయ్యాడు. ఆ తర్వాత అంశల్దీప్ ఎపిసోడ్ పర్టికులర్ ఉంది కదండి, అంశల్దీప్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తను ఫోన్ మాట్లాడుతుంటూ తను ఏదో బిజీగా తను ఏదో టెన్షన్గా ఉన్నట్టుంది. హీరో రకుల్ని సేవ్ చేసే టైంలో రౌండ్ చేస్తుంటారు అందరూ. ఆ టైంలో హీరో ఫాదర్ బ్రదర్ ఎంట్రీ అవుతుంటారు. ఆ షాట్కి అప్పటిదాకా అట్లా ఉన్నతను కూడా లేచి విజిలేసి క్లాప్స్ కొట్టాడు. అంటే మల్టీప్లెక్స్ కూడా క్లాప్స్ కొట్టడం మాత్రం నేను ఈ సినిమాకే చూసాను. అది నాకు చాలా 3 times క్లాప్స్ పడ్డాయి. అంటే క్లైమాక్స్లో జబర్దస్త్ అని చెప్పే డైలాగ్ కానీ, పర్టికులర్గా అంశల్దీప్ ఎపిసోడ్ నాకు తెలిసైతే అంశల్దీప్ ఎపిసోడ్ ఇంతవరకు తెలుగు స్క్రీన్ మీద రాలేదు. పంతం పగ అండ్ ప్రేమ సినిమా అండి, అంటే అన్ని జోనర్లకి నచ్చే సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అలా కళ్ళు అలా తెరిచి అలా ఉన్నారు అంటే ఏమైపోయింది అనుకున్నాం, నిజంగా ఏం ట్విస్ట్ ఇది అనుకున్నాము. సో మీకు చెప్పినప్పుడు మీకేమనిపించింది? మరి ఇప్పుడు ఎంత హార్ట్ హిట్టింగ్ ఉండిందంటే నాకు విన్నప్పుడు కూడా చాలా కొత్త పాయింట్ కదండి. సో సార్ చెప్పినప్పుడే డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేది మన ఎమోషన్ కూడా చాలా మంచి. యువర్ ఒపీనియన్ రకుల్ వెన్ హి వాస్ షార్ట్? అది షార్ట్ సీ వి న్యూ ద స్క్రిప్ట్ షార్ట్ అంటే వి ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ కదా, వి న్యూ ద స్క్రిప్ట్ ఆ క్యారెక్టర్ యాలా. కానీ స్క్రిప్ట్ వినేటప్పుడు నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఓకే నేను ఆ ట్రాజెడీ తర్వాత నా క్యారెక్టర్ చేంజ్ అవుద్ది. సో ఐ హ్యాడ్ a little, I'm not saying why because kontamandi maybe chudaledu, so I don't want to give out the block. Kani that twist was a challenge for me endukante okay ippudu alanti షేడ్ మార్చాలా లేదా కరెక్ట్ ఉంటుందా ఏజింగ్ అయిపోద్దా లేదా అదే కూడా నా మైండ్లో వచ్చింది. కానీ ద వే బోయపాటి సార్ టోల్డ్ మీ నాకు 100% కన్విక్షన్ వచ్చింది అంటే దట్ హీ విల్ డూ జస్టిస్ టు ఇట్ బికాస్ కథకి అదే అవసరం ఉంది, అదే టర్నింగ్ పాయింట్ ఉంది. అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ద వే హీ కనెక్టెడ్ ద ఇమోషన్ అండ్ దానిపైన లేయర్ చేసి ఫైట్ యాక్షన్ డైలాగ్స్ అని పెట్టారు. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్. నాకు చాలా నచ్చింది బికాస్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ విల్ గివ్ యూ ఒకే ఒక మూవీలో 2 variations. రైట్ రైట్. ఆ మూవీలో నాకు జరిగిన ట్రాజెడీ నా చేతిలో లేదు, నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదు, ఎవరు ఏం తప్పు చేయలేదు, ఈ వరల్డ్లో ఉన్న పీపుల్ కూడా. ఇలా ఒక ట్రాజెడీ జరిగింది, చాలామందితో జరుగుతుంది, కానీ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని ఒక మెసేజ్ ఉంటుంది సొసైటీకి కూడా. లైక్ టు ద ఇన్లాస్ వెన్ హీ కేజ్ కమ్స్ అండ్ సేవ్ దట్ మీ లైఫ్ మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయవచ్చు, మీరు మళ్ళీ నవ్వచ్చు బికాస్ ఇంకా ఇంత లైఫ్ ఉంది. సో అదే ఒక చాలా స్ట్రాంగ్ మెసేజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ గాట్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ డైరెక్టర్ గారికి, చాలా మెసేజెస్ వచ్చాయి ఫ్రమ్ ఊర్. హీ వాజ్ జస్ట్ టెల్లింగ్ మీ దట్ విలేజెస్ నుంచి, చిన్న టౌన్స్ నుంచి దట్ మీరు ఇలాంటి సబ్జెక్ట్ని టచ్ చేశారు, ఏ మూవీ ఇప్పటి వరకు టచ్ చేయలేదు బికాస్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండ్ నోబడీ కేర్స్ అబౌట్ దీస్ గర్ల్స్. యంగ్ గర్ల్స్ కానీ ఫుల్ లైఫ్ అలోన్ ఒక్కడిగా ఉంటారు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ అప్రిషియేటెడ్ దట్ అండ్ యాక్సెప్టెడ్. సంబడీ హ్యాస్ టు టాక్ అబౌట్ ఇట్. సీ వీ టాక్ అబౌట్ సో మెనీ సోషల్ కాజెస్ బట్ వీ నెవర్ టాక్ అబౌట్ సంబడీ హూస్ గోయింగ్ త్రూ అ పెయిన్ వాళ్ళ ఫాల్ట్ లేకుండా. శ్రీనివాస్ గారు, మీ ఫైట్స్ మాత్రం ఓ మై గాడ్ అన్న ఈ ఒక్క వర్డ్ మాత్రమే యూజ్ చెయ్యాలి నేను. ఎంత ఎఫర్ట్ పెట్టారండి అసలు? థ్యాంక్ యూ అండి. కానీ మెయిన్ ఐ థింక్ ఎమోషన్ ఉంది ఈ సినిమాకు, ఉన్న ఎమోషన్ అలాంటిది. సో ఆటోమేటిక్గా మనం ఎంత యాక్షన్ చేసినా సరే చాలా ఎలివేట్ అవుతుంది కథ వల్ల. మీకు యాక్షన్ కూడా అంత బాగుందన్న ఒక ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది. బోయపాటి సీను గారి డైరెక్షన్ అంటే ఓతో ఓనాయి అంటారు కదా, అది ఎలాగో ఉంటుంది. ఆయన ఫ్రేమ్కి తోడు మళ్ళీ ఆర్టిస్ట్ కూడా అక్కడ పర్ఫామ్ చేయాలి. సో ఇంట్రోవర్ట్
చెప్పొచ్చు క్యారెక్టర్ అలాంటిది. ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ అవుట్ ఆఫ్ సో మెనీ ఫైట్స్ వాట్ యు డిడ్ ఏది మీకు బాగా కష్టం అనిపించింది ఫైట్? కష్టం డెఫినెట్లీ హంసదీవి అండి, అన్ని కనెక్టింగ్ పాయింట్ అన్నమాట కథకి అది. సో అందుకే మీకు హంసదీవి అంత ఎలివేట్ అయింది. ఎప్పుడైనా ఒక కథలో సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా దాని వెనక ఒక రీజన్ ఉండాలి. ఊరికే ఆడియన్స్ ఎంజాయ్మెంట్ కోసం ఒక ఫైట్ పెడితే వాళ్ళు ఒకసారి చూస్తారు కానీ ఆ వెయిట్ ఉండదు సినిమాలో. దే వోంట్ టేక్ బ్యాక్ ఎనీథింగ్ వన్స్ మూవీ అయిపోయిన తర్వాత. సో మేజర్ ప్లస్ పాయింట్ ఈ కథ అది ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది. ఆ మోషన్ ఇమోషన్ వల్లనే ఫైట్ ఉంది. సో అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు, ఇంకా కొట్టు అలా. సో ఐ థింక్ అందుకని ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ మీ ఫాదర్ క్యారెక్టర్ చూసిన తర్వాత నెక్స్ట్ జగపతి బాబు గారి మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ఏది ఏమైనా నా కూడా నా ఇంట్లో ఉంటుంది అన్నారు. కానీ అది కూడా రాంగే. బట్ అది కథలో సూట్ అయింది. కానీ నిజంగా లైఫ్ లో చెప్పాలంటే అది రాంగే. బికాజ్ అది మీరు ఒక పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఎవరికి మీరు మీ లైఫ్ చూడండి, ఇంకెవరి పర్సన్ లైఫ్ని డైరెక్ట్ చేయకూడదు. తర్వాత మీరు సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ అన్నీ చూస్తుంటే నిజం చెప్పాలంటే మీరు ఏడుస్తుంటే మాకు బాధగా ఉంది. నాకు కూడా చాలా బాధ అయింది. అయ్యో స్వీటీ అందరినీ మార్చేసింది, పెగ్లన్నీ తీసేసింది, బాటిల్స్ అన్నీ తీసేసింది, సడన్గా మళ్ళీ ఇలా వచ్చింది ఏంటి? ఆ తర్వాత యూ సడన్లీ బికేమ్ సటిల్. Yeah. అంటే ఆల్మోస్ట్ తనలాగా అయిపోయాయి. దట్ వాస్ ద హోల్ ఐడియా, మార్చాలి మార్చాలి మార్చాలి. సో ఆడియన్స్ ఫీల్స్ దట్ ఓ మై గాడ్ యు నో మేక్ హర్ స్మైల్ బ్యాక్ అగైన్ అండ్ హీ బికమ్స్ లైక్ మీ, బట్ ఐ జస్ట్ కంప్లీట్లీ లూజ్ అవుట్ ఆన్ ద ఛామ్. సో అందుకని ఆ పాటలో ఎస్పెషలీ నువ్వేలే దట్ సాంగ్ లో అరే బాబు ఒక్కసారి నవ్వుతే బాగుండు స్వీటీ, కమ్ ఆన్ కమ్ బ్యాక్ టు బీ అ స్వీటీ అగైన్ అంటే అది సేమ్ సీన్స్ ఉన్నాయి. లైక్ హౌ ఐ యూస్ టు సే నవ్వు. నాకు బీపీ డ్రాప్ అయింది, నో దేర్ వాస్ నో రెస్ట్ అండ్ మై సాల్ట్ లెవెల్స్ డ్రాప్డ్ ఇన్ జనరల్ గా లైక్ ఐ వాస్ ఫెయింటేషన్ ఆల్ దాట్. కానీ ఆ సాంగ్ లో ఐ వెంట్ అండ్ ఐ వుడ్ జస్ట్ అంటే హోల్డ్ చేసి చేసి అలా షార్ట్ ముందు రెడీ. మళ్ళీ సాడే ఉండాలి కాబట్టి నేను సాడ్ కూర్చున్నాను. దెన్ మళ్ళీ ఐ వాజ్ టెల్లింగ్ బోయపాటి సార్ సే థ్యాంక్ గాడ్ మేము వేరే ఏదో సాంగ్ షూట్ చేయట్లేదు, ఇదే సాంగ్ షూట్ చేసినాం, అది సూట్ అవుతుంది క్యారెక్టర్ లో ఉన్నాను. శరత్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. అసలు పిల్లలతో కూర్చొని అలా అది కూడా ఒక కొత్తగా అనిపించింది. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుంది. నేను ఒక పాయింట్ యాడ్ చేయాలి, ఈ మూవీ చూసిన నా తమ్ముడు ఉన్నాడు. మూవీ చూసిన తర్వాత అమన్ ఒకే ఒక పాయింట్, తనకి తెలుగు అంత రాదు, అసలు రాదు యాక్చువల్లీ. ఎస్ఏ ఫాదర్ అవుతే ఇంకా అలాంటి ఐ ఆల్సో వాంట్ యా ఫర్ లైక్ వన్ వీక్ ఎగ్జిస్తున్నారు. అండ్ ఇంకొక థింగ్ నోటీస్ చేశారు, సెకండ్ పెగ్ చూసారా ఇంకా పెద్దది ఇచ్చారు. కరెక్ట్ ఐ సెడ్ నువ్వు అంత పెగ్ సైజ్ కూడా చూసారా? అవును కదా చూసాను. ఓకే వెరీ గుడ్. మీ ఫాదర్ చాలా స్ట్రిక్ట్? కాదు కాదు కాదు, అంత లిబర్టీ వన్ వీక్ సరిపోదు, ఎవ్రీ వీక్ ఇవ్వాలి. ఫస్ట్ డ్రింక్ చేసిన అయితే మా ఫాదర్ తోనే, నాకు డ్రింక్ ఇచ్చింది కూడా మా సేమ్ మై ఫాదర్ ఉన్నారు. మై ఫాదర్ నోస్ దట్ మై బ్రదర్ డ్రింక్స్ ఒకేషనల్లీ అండ్ ఈవెన్ ఫర్ మీ హీ ఓపెన్ దట్స్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మీ సినిమాలో. ప్రతి ఒక క్యారెక్టర్ కి ఒక వెయిటేజ్ ఉంది. 100% ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ టాకింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ హీరో హీరోయిన్ మాత్రమే మాట్లాడట్లేదు. ఈ సినిమా బ్రదర్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఉన్న బెస్ట్ పార్ట్ అదేనండి, ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. లెట్ ఇట్ బి డైరెక్టర్ గారికి, హీరోకి, యూనో రకుల్ కి, ప్రతి ఈవెన్ స్పెషల్ నెంబర్ చేసిన క్యాథరిన్ కానీ, శరత్ సార్ కి, జయపద్ బాబు గారికి, ఫైట్ మాస్టర్ కి, సింగిల్ కార్డ్ చేశారు ప్రేమరక్షిత్ గారు, యూనో అందరు చాలా మంచి పేరు వచ్చింది జెన్యున్ గా. ఫాదర్ తో మీ బ్రదర్ తో మీరు చేసిన సీన్స్ లో మాకు కొన్ని నైస్ ఎంజాయబుల్ మూమెంట్స్ చెప్పండి. నాకు మా ఫాదర్ బ్రదర్ తో ఇంట్రడక్షన్ చాలా ఇష్టం. ఎక్కడో ఒక దగ్గర సడన్ గా చూస్తే మీకు నందు గారికి నిజంగానే యునో పోలికలు, బ్రదర్స్ లాగా ఉన్నారు అనిపించింది. ఆఫ్టర్ స్వీటీ క్యారెక్టర్ వాజ్ మచ్ టఫ్ ఫర్ యూ? డెఫినెట్లీ ఛాలెంజింగ్, ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏడుస్తున్నారు. అండ్ ఐ థింక్ ఈ మూవీలో ఒక 60 డేస్ నేను షూట్ చేశాను, ఆ 60 డేస్ నుంచి 35 డేస్ డెఫినెట్గా ఏడ్ చేర్చాను.
మార్నింగ్ 9 to 6 అండ్ అందులో మేకప్ కూడా లేదు. మీరు ఇప్పుడు చూస్తే దట్ హంసల్ దేవి అండ్ ఆల్ దట్ ఇట్స్ నథింగ్, ఒక సన్ స్క్రీన్ పెట్టి జస్ట్ గ్లిసరిన్ గ్లిసరిన్ బాటిల్స్ మీద బాటిల్స్ అండ్ ఈవినింగ్ వరకు మై ఐస్ యూస్ టు స్వెల్ అప్, ఐస్ టు పుట్ ఐస్ ప్యాక్. నేను చాలాసార్లు జోక్ కూడా చేశాను ఈ మూవీ తర్వాత అయిపోయింది ఇంకా ఏ మూవీ ఉండదు, ఇక్కడ లైన్స్ ఉంటాయి, ఇక్కడ లైన్స్ ఉంటాయి, రింకల్స్ వచ్చేస్తాయి, ఐస్ టు జోక్ ఆన్ ద సెట్ అండ్ షార్ట్ ఫినిష్ అయిన తర్వాత ప్యాకప్ తర్వాత 1 hour డిస్టెన్స్ ఉండదు హోటల్కి, టొమాటోస్ బనానాస్ కర్డ్ ఏదో ఒకటి పెట్టి బికాస్ స్కిన్ కోసం చాలా ఇట్ వాజ్ వెరీ టాక్సింగ్ అండ్ మైండ్ కూడా స్కిన్ కాకుండా అలాంటి మూడ్లో ఉండాలంటే మీకు ఎప్పుడు ఒక ఐ యూస్ టు నాట్ టాక్ మచ్ ఒక 12 days స్కెడ్యూల్ అలానే సో ఐ యూస్ టు బి వెరీ సైలెంట్ ఆన్ సెట్ చాలా కష్టమైన ఎమోషనల్ సీన్ ఆఫ్టర్ స్వీటీ ట్రాన్స్ఫార్మ్స్ మీ ఫాదర్తో మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్ కరెక్ట్ అది హైదరాబాద్ లో చేసాం అది ఫస్ట్ టైం అక్కడ నుంచి మీరు స్టార్ట్ అవుద్ది ఎంత బాగా చేశారంటే పీపుల్ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ సీన్ ఓన్లీ టు అండర్స్టాండ్ హౌ గుడ్ యూ కెన్ యాక్ట్ ఇన్ దట్ ఆ కింద కూర్చొని అలా ఏడవడము యునో దట్ వాజ్ రియలీ రియలీ నైస్. శ్రీనివాస్ గారు మీది ఒక షార్ట్ మాత్రం చాలా బాగుందండి, అది అమ్మాయి ఇలా చేయి పట్టుకొని అలా లాక్కొని అలా నో బట్ దట్ షాట్ వెన్ జగపతి బాబు గారు ఉన్నారు కదా నా ముందు నుంచి తీసుకెళ్లిపోయింది చాలా బాగుందండి. సో యాక్చువల్లీ ఆర్ఆర్ ఆర్ఆర్ మేడ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ బికాస్ ఐ థింక్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ మీకు సౌండ్ ఫస్ట్ వినిపిస్తుంది డైలాగ్ తర్వాత విజువల్ రీచెస్ యూ లేటర్ బికాస్ సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. సో ఎప్పుడైనా ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే ఆర్ఆర్ చాలా బాగుండాలి, అందుకనే డబ్బింగ్ చాలా బాగుండాలి. దట్స్ వై యువర్ వాయిస్ హ్యాస్ టు బీ స్ట్రాంగర్ దెన్ వాట్ యూ యాక్ట్. సో ఒకవేళ వన్ ఆఫ్ దీస్ టూ గో రాంగ్ ఆర్ఆర్ కానీ డబ్బింగ్ కానీ ద సీన్ వాల్యూ తగ్గిపోద్ది, డ్రాప్ అయిపోద్ది. సో సో విజన్ అట్లా ఎన్హాన్స్ చేసింది బికాజ్ ఆఫ్ దట్ దేవి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు ఆ సీన్ ని ఆ ఎమోషన్ అంతా అతను ఆర్ఆర్ తోనే. అండ్ ప్రతి ఒక పాట లెట్ ఇట్ బి ద పబ్ సాంగ్ ఆర్ ద పార్టీ సాంగ్ మెలోడీ అండ్ దెన్ క్యాథరిన్ సాంగ్ ఎవ్రీథింగ్ ఇస్ సో మచ్ ఇన్ ప్లేస్. సో విచ్ వాస్ దట్ వన్ సాంగ్ యు విల్ వోట్ ఫర్? మై ఫేవరెట్ ఇస్ నువ్వేలే నువ్వేలే లైక్ బికాజ్ ఐఎమ్ అ మెలడీ పర్సన్ అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఒక ట్రాన్సిషన్ ఉంది నువ్వేలేను లో ఐ గో ఇన్ వెరీ వెరీ అప్సెట్ అండ్ ఐ కమ్ బ్యాక్ నార్మల్. సో దట్ హోల్ ట్రాన్సిషన్ ట్రావెల్ ఎందుకంటే స్టోరీ కూడా ఫార్వర్డ్ వెళ్తుంది సాంగ్లో. సో మై ఫేవరెట్ ఇస్ దాట్. హౌ అబౌట్ యూ? నాకు పర్సనల్గా మెలడీస్ అంటే ఇష్టం అండి. సో నాకు నువ్వేలే నువ్వేలే విన్నప్పటి నుంచి ఐఎమ్ రియల్లీ హుక్ టు ఇట్ అండ్ వీడియో వీడియో సాంగ్ నాకు చాలా ఇష్టం. అండ్ మీరు చెప్పిన డైలాగ్ మాత్రం చాలా బాగుంది, అది కూడా బోయపాటి గారి డైలాగ్ అయి ఉంటుంది వన్ లైనర్, గంగా జలం కన్నా పవిత్రమైనది కన్నీరే. దట్ వాజ్ అవును కదా, నిజమే, యా ట్రూ అనిపించింది. జయజానిక నాయకుని ఇంత ఘన విజయం చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా సినిమా చూడండి, మీ అందరికి నచ్చే సినిమా తీసాం, ప్రతి హార్ట్ని టచ్ చేసే సినిమా. సో తప్పకుండా చూసి మా హోల్ టీమ్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తుంటాయి, చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చూడి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. వెల్ ఆల్రెడీ చాలా మాట్లాడాం కానీ మీరు ఒకవేళ మూవీ ఇంకా చూడలేదంటే ప్లీజ్ చూడండి. అండ్ చూసిన వాళ్ళ మూవీకి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అంతే, వినాయక చతుర్థి శుభాకాంక్షలు.